అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మేడ్చల్ జిల్లాకు 9 పోలీస్ స్టేషన్లు శాంక్షన్ చేసినందుకు మా సీఎం కేసీఆర్ గారికి, మా హోమ్ మినిస్టర్ కు, మా డీజీపీకి చాలా చాలా ధన్యవాదాలు సార్. ఒక చరిత్ర సార్, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 36-40 పోలీస్ స్టేషన్లు ఉన్నాయో లేవో ఇంతకు ముందు, కానీ ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయినాకనే 70 పోలీస్ స్టేషన్లు కొత్తగా వచ్చినాయి. అదే మాదిరిగా ఇప్పుడు 9 పోలీస్ స్టేషన్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకే శాంక్షన్ అయింది. అదొక హిస్టరీ. దీనికి అందరికి కూడా ధన్యవాదాలు సార్, సీఎం గారికి కూడా ధన్యవాదాలు. అదే మాదిరిగా ఇక్కడ మున్సిపాలిటీ పెద్ద ఇన్ఫోసిస్ ఉన్నది, వచ్చారా మున్సిపాలిటీ మీద ఇన్ఫోసిస్ వేసాం గోడ. అవి ఇమీడియట్ గా మన కలెక్టర్ సాబ్ కు పోలికే జగా జిల్లాకి జబర్దస్త్ పోలీస్ స్టేషన్ కట్టిస్తాం సార్. వాళ్ళు కట్టిస్తానన్నారు కూడా సార్, వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి. జగా అలర్ట్ దే ఉంది అంతే. జగా అలర్ట్ అయినాక సిటీ మేబీ ఎక్కడ లేకుండా అందమైన పోలీస్ స్టేషన్ ఏమన్నా ఉందంటే పోచారం మున్సిపాలిటీనే ఉంటుంది. ఇంకొకటి సార్, మీకు రిక్వెస్ట్, మన తెలంగాణ పోలీస్ అంటే ఇప్పుడు 1 పోలీస్ ఉంది దేశంలోనే. బాగా పని చేస్తున్నారు, దొంగలను కూడా ఫాస్ట్ గా పడుతున్నారు, ప్రతి పని కూడా షార్ప్ గా చేస్తున్నారు, స్పీడ్ గా చేస్తున్నారు. కొత్త ఇన్నోవా కార్లు ఉన్నాయి మనకు, కొత్త స్కూటీ మోటార్ సైకిల్ ఉన్నాయి, మంచి షార్ప్ ఉన్నది మన పోలీస్ వ్యవస్థ కూడా, ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నది. నా రిక్వెస్ట్ సార్, ప్రతి పోలీస్ స్టేషన్ లో జిమ్ పెట్టాలి సార్. నెక్స్ట్ జిమ్ కంపల్సరీ లగాలి. ఇంకోటి సార్, మన పోలీస్ ఎట్లుండాలంటే నెక్స్ట్ టైం మా చవన్ లెక్క నాలెక్కు ఉండాలి సార్. మంచి ఫిట్నెస్ ఉండాలి సార్. బొర్రా గిర్రా ఉందనుకో సార్, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వదు సార్. సార్ ఎట్లయిన ఉంటాడు మంజన్ కుమార్ సార్, ఇప్పుడు మా ఏరియాలో మేము చెప్పుకోండి మా లెక్క ఉండాలి. ఎవరికైతే బుర్రలు ఉన్నాయో సార్, వాళ్ళకంత ప్రమోషన్ ఇవ్వదు సార్. మంచి ఫిట్నెస్ ఉన్నారనుకో, స్పోర్ట్స్ లో ఉన్నారనుకో, వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలి సార్. ఇప్పటి సార్ మనం అది పెడితేనే పోలీస్ అంటే కూడా స్ట్రాంగ్ ఉండాలి సార్. అసలు దొంగలు భయపడిపోవాలి సార్ పోలీసు వాళ్ళని చూస్తే. మన ఇప్పుడు అంత మంచిగా ఫ్రెండ్లీ పోలీసు ఉన్న అన్ని రకాలు ఉన్నాయి, వాళ్ళని కూడా మంచిగా ఒక మిలిటరీ కంటే కూడా స్మార్ట్ ఉండాలి పోలీస్ ఫిట్నెస్ లా. అట్లా చేసుకోగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. మన సీఎం కేసీఆర్ గారు ఏదనుకుంటది అవుతుందే మన తెలంగాణలో. ఇప్పుడు మన తెలంగాణ మామూలు రాష్ట్రం కాదు, దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రం. ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉండే, ఇప్పుడు ఐటీ పరిశ్రమ అంటే మన హైదరాబాద్. అమెరికా తర్వాత అంటే ఏదైనా ఐటీ పరిశ్రమలు ఉన్నాయంటే పెద్ద పెద్ద అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా మన హైదరాబాద్ లోనే ఉన్నాయి. అమెరికా తర్వాత మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. అమెరికాలన్నా పాత బిల్డింగ్లు ఉన్నాయి, కానీ కొత్త కొత్త బిల్డింగ్లు మన హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ ఇవన్నీ కూడా మన హైదరాబాద్ లోనే ఉన్నాయి. అమెరికా తర్వాత మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. అమెరికాలన్నా పాత బిల్డింగ్లు ఉన్నాయి, కానీ కొత్త కొత్త బిల్డింగ్లు మన హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు తెలంగాణ దేశమంతా కూడా పోలీస్ స్టేషన్లు చూడండి, పాత బూది బంగ్లాలు లెక్క ఉంటాయి. మన దగ్గర ప్రతి పోలీస్ స్టేషన్ మీరు కొత్త కొత్త పోలీస్ స్టేషన్లు చూస్తే మీరు అబ్బురపోతారు. మన ఐటీ బిల్డింగ్లు ఉన్నట్టున్నాయి పోలీస్ స్టేషన్లు అన్ని కూడా. ఇవన్నీ కూడా మన పోలీస్ భద్రత కోసం. ఇంత మంచి పోలీస్ పటిష్ట ఉంది కాబట్టే మన దగ్గర పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు, పెద్ద పెద్దోళ్ళు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి, మన హైదరాబాద్కి వచ్చి పెద్ద పెద్దోళ్ళు మనకు ఐటీ కంపెనీలు కానీ మిగతా కంపెనీలు కానీ పెట్టుబడి పెడుతున్నారు. మొన్న మన కేటీఆర్ గారు 15 రోజులు అమెరికాకు పోయి 42,000 మందికి ఉద్యోగాలు, 36,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చింది. కనుక మన కేటీఆర్ గారు 210 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అంటే 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు అంటే 10 మంది, 3 మేయర్లు ఉన్నారు, 7 మంది చైర్మన్లు ఉన్నారు. ఇవి కాకుండా 61 మంది గ్రామ సర్పంచ్లు ఉన్నారు, 61 మందికి మళ్ళా 44 మంది ఎంపీటీసీలు ఉన్నారు, 44 మంది కోఆప్షన్ మెంబర్స్ ఉన్నారు. మా జిల్లా పరిషత్ ఉన్నాడు, మా గ్రంథాలయ చైర్మన్ ఉన్నాడు, మా మార్కెట్ చైర్మన్ ఉన్నాడు. అంటే ఒకటే నియోజకవర్గంలో 13 మంది చైర్మన్లు ఉన్నారు సార్, 13 మంది. వాళ్ళకి 8 కార్పొరేటర్లు ఉంటే మాకు 13 మంది చైర్మన్లు, 200 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, 61 మంది సర్పంచ్లు, 44 మంది ఎంపీటీసీలు, 44 మంది కోఆప్షన్ మెంబర్స్, 78 మంది బ్యాంక్ డైరెక్టర్లు, బ్యాంక్ చైర్మన్ సార్. నేను బీఫామ్ ఇచ్చి ఎలక్టెడ్ పర్సన్సే 400 సార్, 434 మంది ఓన్లీ మేడ్చల్ నియోజకవర్గం.